హాయ్ గైస్, వెల్కమ్ టు అను స్టోరీస్ వైజాగ్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే వీడియో ఏంటంటే, ఈరోజు నేను 3 టెంపుల్స్ ని దర్శనం చేసుకున్నాను. అందులో ఫస్ట్ టెంపుల్ అయితే అడవరలో ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి టెంపుల్, రెండవది కాలభైరవ స్వామి టెంపుల్, మూడవది సింహాచలం నరసింహస్వామి టెంపుల్. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ మీ అందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కొంతమందికి తెలీదు, కొంతమందికి తెలిసే ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ టెంపుల్ కి అయితే అమావాస్య రోజుని ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే మేము అడవరలో సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వచ్చి ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు, ఈమె పేరైతే సుజాత గారు. సూర్యనారాయణమూర్తి దర్శనం అయిపోయాక అడవరం జంక్షన్లో మాకు చెరుకు రసం కనబడింది. ఎండ చాలా ఎక్కువగా ఉంది, సండే కదండి, చాలా చాలా ఎండ ఉంది. సో ఇంక చెరుకు రసం అయితే తాగుతామని ఇక్కడ చెరుకు రసం అయితే మేము తాగి ఫస్ట్ అక్కడి నుంచి అయితే మేము సొంటోమ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ సొంటోమ్ రోడ్లో వెళ్తూ అలా స్ట్రైట్గా వెళ్తుంటే ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అక్కడి నుంచి ఒక రైట్ సైడ్ ఒక జంక్షన్ ఉంటుంది అనమాట, మనకి బోర్డు పెట్టే ఉంటుంది. ఇగోండి కాలభైరవ స్వామి అని ఒక బ్యానర్ పెట్టారు కదా స్వామివారిది. ఇక్కడి నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. అయితే ఇక్కడ యాక్చువల్గా అయితే వెహికల్స్ అలౌ చేసేవారు, నేను కూడా అదే చూస్తున్నాను. వెహికల్స్ అయితే ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఇంతకుముందు మేము వెహికల్ మీదే వెళ్ళాము, ఇప్పుడు కార్లు కానీ బైక్స్ కానీ ఏమీ కూడా అలౌ చేయట్లేదు. చాలా క్రౌడ్ ఉంది చూడండి, ఎంతమంది పార్కింగ్ చేశారు ఇక్కడ వెహికల్స్. ఈరోజు ఆదివారం ఒకటి, అందులో అమావాస్య. సో రెండు కలిసి వచ్చే చాలా మంచి రోజు కాబట్టి స్వామివారిని అమావాస్య రోజునే ఎక్కువ మంది దర్శనం చేసుకుంటారు కాబట్టి చాలామంది క్రౌడ్ ఉన్నారు. మేమైతే ఇంక నడవడం అయితే స్టార్ట్ చేసాము. ఇగోండి ఇలా చెట్లు, ఇలా మట్టి రోడ్లే ఉంటాయి, ఇవే అంతా కూడా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా నడిచే వెళ్తున్నాము, వర్షాలు పడుతున్నాయి కదా ఈ మధ్య అంతా కూడా, ఈ కొన్ని గుంతలన్నీ ఉన్నాయి. ఈ సైడ్ నుంచి చిన్న వే ఉంటుంది, ఆ వే నుంచే అందరూ వెళ్తున్నారు. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద వాటర్ గుంతుందో. ఇక్కడ రాళ్ళు సపోర్ట్ తీసుకుని జనాలు ఆగి వెళ్తున్నారు. ఇలాగా రోడ్లు బాగాలేకపోయినా ఇంత వాటర్ స్టక్ అయినా కూడా ఇంత ఎండలో 3 కిలోమీటర్స్ నడుచుకుని చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు ఈ టెంపుల్కి. అందులో ఆదివారం అమావాస్య పడింది కాబట్టి కంపల్సరీగా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పి అందరూ వచ్చి అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇగోండి రోడ్ అయితే నేను మెల్లిగా ఈ గుంతని క్రాస్ చేస్తున్నాను. లైన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, 1 కిలోమీటర్ పైనే ఉంటుందండి లైను. మేమైతే లైన్లో అయితే ఉన్నాము. ఎండ ఉంది బాగా, మాకు 1.5 అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి. ఇంకా తప్పేది లేదు కదా, ఇంకా అలాగా నడిచి వచ్చాము. కొంచెం ఎండలో కొంచెం లైన్లో నుంచున్నాము. సో ఇంక దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము స్వామివారి దగ్గరికి అయితే, అదే టెంపుల్. ఇగోండి లైను, ఈ లైన్లోంచి ఇలా వెళ్తూ ఉన్నప్పుడే మనకి వినాయకుడు కనిపిస్తారు. వినాయకుడికి ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకొని పసుపు కుంకుమలో వేసి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నుంచి అయితే మేము లైన్ అయితే దగ్గరికి వచ్చేసాము స్వామివారి దగ్గరికి అయితే. ఈ పైన కనిపిస్తున్నాయి కదా ఈ ఇవన్నీ అయితే రేకులు షెడ్లాగా ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇవి ఇంత మునుపు లేవండి, ఈ మధ్యనే ఇవి కట్టారు. అదే దర్శనం అయిపోయింది కదా, ఇక్కడ మేము కొంచెం సెల్ఫీ వీడియో తీసుకుందాము. మేము ఇద్దరమే వచ్చాము కదా, సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాము మీ ఇద్దరము కూడా. టెంపుల్కి ఇటు సైడ్ చెట్టు కింద అందరూ వచ్చి ఇక్కడ దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు. సో నేనైతే ఇప్పుడు గుమ్మడికాయని కొని అక్కడ దాంతో దీపం వెలిగిద్దామని ఈ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ షాప్లో ఎక్కడ కూడా నాకు గుమ్మడికాయలతో ఆమె దీపాలు అయితే కనిపించట్లేదు. నేను ఈ షాప్ లేడీస్ని అడిగితే ఈ మధ్యకాలంలో వాళ్ళు గుమ్మడికాయలను అమ్మనివ్వట్లేదు, ఆలయకి అమ్మటే వాళ్ళు. గుమ్మడికాయలతో దీపం పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఉంటే అవి స్మెల్ వచ్చి ఏరియా అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంటే కమిటీ వాళ్ళు. సో ఇంకా ఈ దీపాలే అమ్ముతున్నారు వీళ్ళు. ఈ ఒక్కొక్క దీపము 20 రూపీస్. ఈ దీపాలను తీసుకుని మేమైతే వెలిగించేస్తున్నాం ఇప్పుడు. మాకు ముందే తెలుసుంటే మేము ఇంటి దగ్గర నుంచే గుమ్మడికాయను క్యారీ చేసేదాన్ని నేను, మాకు తెలియలేదు కదా ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు గుమ్మడికాయను తీసుకుని వెళ్ళి అమావాస్య రోజున అక్కడ దీపం అయితే వెలిగించుకోండి, చాలా మంచిది అలా వెలిగించుకుంటే. అలాగే వెలిగించడం వల్ల మనకేమైనా గ్రహదోషాలు చికాకులు ఉన్నా కూడా తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెలిగించుకోండి. చుట్టూ చూసారా ఎంత బాగుందో గ్రీనరీ అంతా కూడా, టెంపుల్ ఇలా పైకి కనబడుతూ
వాతావరణం చాలా చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు ఆకులు గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం అయితే మటుకు మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే మా వారైతే దీపాన్ని అయితే వెలిగించేశారు. నేను అక్కడ చెట్టు దగ్గర నేను వెలిగించాను కాబట్టి మా వారిని అయితే ఇక్కడ నేను దీపాన్ని అయితే వెలిగించేయమన్నాను. ఇక్కడ నేను ఇక్కడ ముగ్గులు అవి వేసుకుని పసుపు కుంకుమతో పద్మం వేసి అక్కడ దీపం వెలిగించి ఏమైనా నైవేద్యం పట్టుకెళ్తే కనుక పెట్టి దీపాలు అయితే వెలిగిస్తారు. జెంట్స్ లేడీస్ కాదు, పిల్లలు కాదు, ఎవరైనా వెలిగించుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెలిగిస్తారు. చాలా మంచిది కదా, అందరూ వెలిగిస్తారు. ఇక్కడ చుట్టూ ఓపెన్ ప్లేస్ వల్ల చాలా గాలి అయితే వస్తుంది అనమాట ఇక్కడ. సో మేము అగ్గిపెడితే దీపం వెలిగిస్తుంటే గాలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గాలి వల్ల దీపం కొండెక్కకుండా మా వారైతే చేపట్టి ఇంకా దీపాన్ని అయితే అడ్డుకుంటున్నారు. ఇక్కడ దర్శనం అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఇంకా బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఈ వాటర్స్ అవి మేము క్రాస్ చేసుకుని వెనకైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అటు నుంచి వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళకి దర్శనం అయితే వెంటనే అయిపోతుంది. ఎక్కువ లైన్ అది ఏమీ లేదన్నమాట. సో ఇప్పుడు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కూడా సాధువులు అఘోరలు అందరూ కూర్చుని ఉంటారు. ఎవరైనా తోచిన వాళ్ళు మనం దానం చేయొచ్చు. వాళ్ళకి చాలామంది అన్నదానం కూడా చేస్తున్నారు, అంటే వండి తీసుకొచ్చి ఇక్కడ ప్లేట్స్లో పెట్టి వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు అనమాట. అలా చేస్తే చాలా మంచిది కదా, అన్నదానం అనేది చేస్తే చాలా చాలా మంచిది. సో మళ్ళీ మేము ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇందాక మీద అయితే క్రౌడ్ అయితే చాలా తగ్గింది. ఇక్కడ ఇప్పుడు షాపులు అవి చాలా వచ్చేసాయి. ఇందుకు ఇన్ని షాప్స్ ఉండేవి కాదండి. అందువే అంతా కూడా అంటే కూల్ డ్రింక్స్, మజ్జిగలు, మురి మిక్సరు అన్ని షాప్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఇప్పుడైతే మేము సింహాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఈ భైరవస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సింహాచలం వెళ్తే చాలా చాలా మంచిదట. సో మేమైతే ఇక్కడి నుంచి డైరెక్ట్గా సింహాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆంధ్రవేలో మాకు గోలిషోడ కనిపించింది. గోలిషోడ కనిపించగానే తాగుదామని ఇక్కడ ఆగిపోయాము. మా వారైతే మ్యాంగో తాగారు, నేనైతే బ్లూబెర్రీ తాగాను. చాలా రోజులైంది గోలిషోడ తాగి. ఈ మధ్యకాలం అన్ని చోట్ల దొరుకుతున్నాయి గోలిషోడలు. సో నేనైతే తాగలేదు, సో తాగాను అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి మేము అడవరం జంక్షన్కి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే ఇంకా హనుమంతువాక, ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ సింహాచలము జంక్షన్ నుంచి ఇందాక చెరుకు రసం తాగి ఇక్కడే రైట్ సైడ్ తాగామన్నమాట. చెరుకు రసము సింహాచలం ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరకు వచ్చాము. ఈ రైట్ సైడ్ అయితే బస్ స్టాండ్ టికెట్స్ అవి ఇక్కడే ఇస్తారు. ఇందుకు మేము బస్సు అది ఎక్కొచ్చినప్పుడు ఇక్కడే టికెట్స్ తీసుకుని బస్సు అది ఎక్కేవాళ్ళం అనమాట. సో ఇక్కడ కింద మనం వెళ్తున్న అందువేలనో మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయాము. వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఒక్కసారి కూల్ అయిపోయి చాలా బాగుంది, ప్రశాంతంగా చల్లగా అయిపోయింది. కొండ ఎక్కుతున్నాం కాబట్టి ఇలాగ చుట్టూ చెట్లు పైన నీలి మేఘాలు చాలా బాగుంది. క్లైమేటు చాలా ప్రశాంతంగా ఉంది. వ్యూ పాయింట్ ఇక్కడ అందరూ వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటారు. మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. వెహికల్ పార్క్ చేసుకుని టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మేము 100 రూపీస్ టికెట్ని అయితే తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు బ్రేక్ ఉంటుందని టెంపుల్ స్టాఫ్ అయితే చెప్పారు. సో ఇంకా బ్రేక్ అంటే కొంచెం టైం పడుతుందేమో అని చెప్పి చాలా హరిహరిగా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మాకు దర్శనం అయితే నిజంగా ఒక 5 మినిట్స్లో అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా మాకు భైరవస్వామి టెంపుల్లోనే 1.5 అవర్ అలా పట్టింది. ఇక్కడైతే మాకు ఒక 5-10 మినిట్స్ లోపే అయిపోయింది దర్శనము. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫ్రీ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, ఆ లైన్లోకి అయితే వచ్చాము. మేము ఎప్పుడు వచ్చినా సరే మాకు పులిహార దొరుకుతుంది, మాకు స్వీట్ చక్కెర పొంగులు ఎప్పుడూ ఉండట్లేదు అని పంతులు గారు అడిగితే, పంతులు గారు అయితే థర్స్డే ఆర్ సాటర్డే మార్నింగ్ 9:30 లోపు వస్తే మీకు స్వీట్ చక్కెర పొంగులు దొరుకుతుందమ్మని చెప్పారు. సో ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేద్దాంలే అని అనుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మనం డౌన్కు దిగుతున్నప్పుడు లెఫ్ట్లో కొన్ని రాళ్ళు అయితే పేర్చి ఉంటాయి. ఆ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎవరైనా ఏమైనా ఇక్కడ అనుకుని మొక్కుకొని ఇక్కడ రాళ్ళు ఎలా పెడతారు. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ప్రసాదాల కౌంటర్ దగ్గర ఎప్పుడూ కూడా ఒక 1/2 అవర్ పడుతుందండి. అంటే ఇంతమంది భక్తులకి 2 కౌంటర్లు ఉంటాయి. అది ఫస్ట్ అమౌంట్ ఇచ్చి రిసీప్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే కౌంటర్లోకి వెళ్ళి ప్రసాదాలు అయితే మేము కలెక్ట్ చేసుకోవాలి కదా. సో చాలా టైం టేకింగ్, ఎప్పుడు వచ్చినా చాలా చాలా టైం పడుతుంది. సో ప్రసాదాలు కావాలంటే మరి తప్పదు కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చి వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి కొండ దిగువకైతే ఇంక మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఈ వీడియోని అయితే నేను చాలా చాలా కష్టపడి చేశాను. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీ ముందు తీసుకొస్తాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఇంకా లాస్ట్లో అయితే మేము ఇంకా చాలా దాహం వేస్తుంది కదా, ఇంక లాస్ట్లో మారేడు అండ్ జీరా వాటర్ అయితే తాగి మేమైతే ఇంటికైతే ఇంక వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బాయ్.